ఇది ఒక సామాజిక కోణం. కనీస సదుపాయాలకు ఇంకా చాలా గ్రామాలు చాలా దూరంలోనే ఉన్నాయి. ప్రతి ఇంటికి టాయిలెట్ సౌకర్యం అంటూ కేంద్రం నుంచి అన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నా అవి పూర్తి దశలో కార్యరూపం దాల్చని పరిస్థితికి నిదర్శనం ప్రస్తుతం ఈ పరిస్థితి. మొత్తం మీద ఈ ఘటన ఎంత ఎక్కడికి దారితీస్తోంది, అసలు ప్రభుత్వాలు చెప్తున్నవేంటి, ఆచరణలోకి నోచుకుంటోంది ఎంతవరకు, ఈ విషయం మీద మనం మాట్లాడబోతున్నాం. అసలు ఇలాంటి పరిస్థితులకు గల కారణాలు ఏంటి, అదేవిధంగా వీటికి పరిష్కారం ఏంటి, దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు స్టూడియోలో ఉన్నారు తెలంగాణ బాలల హక్కుల పరిరక్షణ వేదిక కార్యదర్శి ప్రకాష్ గారు. ప్రకాష్ గారు, చూస్తున్నారు మొత్తం ఒక చిన్న కారణం, అంటే మనం చూడటానికి ఒక చిన్న కారణంగా కనిపించిన టాయిలెట్ లేదు అన్న విషయం అనేది ఎంత సామాజిక కోణంలో ఆలోచిస్తే ఎంత అది ఇంపార్టెంట్ అనేది విషయం మనకి తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు వాటి కొంత నిధులు వెచ్చించినాయి, వాటిని తప్పకుండా అక్కడ ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి ఒక టాయిలెట్ నిర్మించాలి అన్న ఆలోచన అయితే తీసుకొచ్చినాయి. సో ఎంతవరకు అవి కార్యరూపం దాలుస్తున్నాయని అనుకోవాలి, ఇప్పుడు పరిస్థితిని చూస్తే అదే కనిపిస్తుంది. సో సార్, అంటే ఇప్పుడు రేఖ యొక్క సంఘటన చాలా విషాదకరం. ఎందుకంటే ఇట్లాంటి రేఖలు ప్రభుత్వ జూనియర్ కాలేజీలు కానీ డిగ్రీ కాలేజీలు ఆ లెవెల్లో కూడా చాలామంది అమ్మాయిలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలామంది అమ్మాయిలు ఏం చెప్తున్నారు అంటే కాలేజీకి తినకుండా కాలేజీకి వస్తున్నారు, తింటే వాటర్ తాగాలి, వాటర్ తాగితే టాయిలెట్స్కి వెళ్ళాలి. అట్లా అంటే ఒకవేళ భోజనం చేయకుండా రావడం ఒకటి. సో అట్లా చాలామంది అమ్మాయిలు వాళ్ళు చెప్పడానికి కూడా సిగ్గుపడుతున్నారు. సార్, అన్నీ పెద్ద పెద్ద బిల్డింగ్ కడుతున్నారు, పెద్ద పెద్ద ల్యాబ్ రూమ్స్ కడుతున్నారు, కానీ ఈ టాయిలెట్స్ ఎందుకు అంటే అది చెప్పడానికి కూడా వాళ్ళు కూడా ఇది కూడా చెప్పాలనా అనే ఒక కోణంలో ముఖ్యంగా అమ్మాయిలు చేస్తున్నారు. సో చాలా కాలేజీలో కానీ స్కూల్లో కానీ మేము చూసింది ఏంటంటే కాలేజీలు కోట్ల బిల్డింగ్లు కట్టడం జరుగుతుంది, కోట్ల బిల్డింగ్లు పక్క పక్కన ఇంకా అదనపు గదులు కూడా నిర్మిస్తున్నారు, టాయిలెట్కి మాత్రం ఇంపార్టెంట్ ఇవ్వడం లేదనేది మా దృష్టికి వచ్చింది. సో అక్కడ టాయిలెట్ కట్టినా కూడా మెయిన్ వాటర్, సో వాటర్ ఒక బోర్ వేస్తే సరిపోదు, మళ్ళీ స్టోరేజ్ చేయాలి, స్టోరేజ్ నుంచి మళ్ళీ టాయిలెట్స్కి లింక్ చేయాలి, ఇవన్నీ ప్రాపర్గా లేవు. చాలా మంది కాలేజీలలో కానీ స్కూళ్ళల్లో కానీ టాయిలెట్స్ మాత్రం ఉన్నాయి, వాళ్ళ లిస్ట్లో గవర్నమెంట్ లిస్ట్లో టాయిలెట్ ఉంది, టాయిలెట్ అయితే కట్టించాం. సో వాళ్ళ లిస్ట్లో హైదరాబాద్లో ఒక సర్వే జరిగింది, మేము సర్వే చూస్తే 95% టాయిలెట్స్ ఉన్నట్లు వాళ్ళకు రిపోర్ట్ ఉంది. అంటే అంతే, తెలంగాణ ప్రభుత్వం కూడా వచ్చిన తర్వాత అన్ని పాఠశాలలకి ఏదైతే మనం నిర్బంధ విద్యను ఎట్లా చెప్పుకుంటామో కనీసం మరుగుదొడ్లు అనేవి కట్టించాలనే ఉద్దేశంతో అన్ని చోట్ల కట్టించారు. ఓకే, కానీ వాళ్ళ దృష్టిలో ఉంటే అవన్నీ టిక్కులు కొట్టేశారు, అన్ని ఇట్లా టాయిలెట్స్ ఉన్నాయి, కానీ వాస్తవంగా చూస్తే 10% లో ప్రాపర్గా మెయింటైన్ అవుతుంది, మిగతా దాంట్లో మెయింటైన్ అవడమే లేదు అసలు. అంటే వాటర్ లేదు మెయిన్గా. అసలు చాలా మంది సార్, మేము స్కూళ్ళల్లో అడిగితే సార్ డ్రింకింగ్ వాటర్ లేదు, టాయిలెట్స్కి ఎక్కడికి తీసుకురావాలి సార్, ఇట్లాంటి ప్రశ్నలు. అందుకని ప్రభుత్వం కోట్ల బిల్డింగ్ నిర్మించి ఈ టాయిలెట్స్ గురించి పట్టించుకోకపోవడం ఒకటి, అట్లాగే స్వచ్ఛ విద్యాలయాన్ని 2-3 కార్యక్రమాలు చేశారు, అది హడావుడిగా చేశారు. హడావుడిగా చేశారు, ఒకవైపు యూరినల్స్కు కేటాయించాలి, మరుగుదొడ్లు కట్టాలి, తర్వాత వాటర్, వాళ్ళు ఇచ్చే నిధులు అయితే మాకు సరిపోతలేవు అని కొంతమంది శాంక్షన్ కాలేవు సార్ అని కూడా చెప్తారు. అంటే అసలు ఈ స్వచ్ఛ భారత్ అన్న విషయం దేనికి నిదర్శనం అనుకోవాలి మరి? స్వచ్ఛ భారత్ అని చెప్పి కేంద్రం కానీ రాష్ట్రాలు కానీ గట్టిగా చెప్పుకుంటాయి, ఒకటి పెద్ద ఎత్తున పెద్ద యుద్ధ ప్రాతిపాదిక ఏదో పెద్ద ఎత్తున ప్రకటించారు, కానీ అది ఎక్కువ మటుకు ఈ టాయిలెట్స్ విషయంలో ఏం పట్టింపు లేదు. ఇక మిగతా విషయాల్లో రోడ్స్ వైపు కానీ కొన్ని మురికి వాళ్ళు అట్లాంటివి చేశారు, కానీ టాయిలెట్స్ విషయంలో అయితే ప్రాపర్గా ప్రభుత్వం వైపు నుంచి అదేం జరగలేదు. ఇంకోటి అమ్మాయిలు వాళ్ళు ఏమంటారు అంటే ఈ వాటర్ ఇష్యూకు గ్రామ పంచాయతీకి లింక్ ఉంది అక్కడ. సో గ్రామ పంచాయతీ ఏంటంటే స్కూల్ వైపు అంటే కోఆర్డినేషన్ అక్కడ మళ్ళీ, అంటే ఒకవైపు ప్రభుత్వ తరఫున నిధులు వస్తూనే ఉన్నాయి. ఇండివిజువల్గా మనం ఆలోచిస్తే ఇండివిజువల్గా గ్రామంలో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా టాయిలెట్స్ అనేది నిర్మించాలని గ్రామ పంచాయతీలో తీర్మానం చేశారు. తీర్మానం చేసినా అది కార్యాచరణ నుంచుకోవట్లేదు ఇక్కడ. ఒకటి వాళ్ళు ఇచ్చేది 12,000 సార్, అంటే మన ప్రాపర్గా టాయిలెట్స్కు మంజూరు చేయాల్సింది 12,000, కానీ వాస్తవానికి ఖర్చు అయితే 25,000 నుంచి 30,000 ఖర్చు అవుతాయి. ఓకే, సో అక్కడ 12,000 టాయిలెట్ కాదు, దాంట్లో 10,000 సబ్సిడీ మళ్ళీ, అంటే అది ఏదో చాలా మంది డబ్బులు డ్రా చేసుకున్నారు తప్ప టాయిలెట్స్ నిర్మాణం జరగలేదు. అంటే ప్రభుత్వం తరఫున కూడా ఒక అవేర్నెస్, వాస్తవానికి అక్కడ కట్టడం జరుగుతుందా లేదా ఇది లేదు, ఓన్లీ సబ్సిడీ కింద ఇంత ఇచ్చాం మీరు కట్టండి కట్టకపోండి, పంచాయతీ కేటాయించాం వీళ్ళు కట్టుకుంటున్నారు కట్టుకోలేదు అది లేదు అనేది వాళ్ళ ఆలోచన. అందుకని చాలా మంది మహిళలు కూడా నైట్ వెళ్ళి చాలా ఘోరాలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా ముఖ్యంగా అమ్మాయిలు కాలేజ్ విషయంలో మాకు చాలా చెప్పారు, సార్ మేము బయటకు వెళ్తుంటే బనాయిస్తారు అబ్బాయిలు, ఏంది
ఇంకోటి వేరే పొలాలకు వెళ్ళాలి, పొలాలలో వాళ్ళు ఊరుకోవచ్చు, వాళ్ళు తిట్టడం, ఇట్లా ఇన్సల్ట్ అయిన సంఘటనలు కూడా అమ్మాయిలు చాలామంది మా దృష్టికి తీసుకొచ్చారు. అంటే వేరే ప్లేస్కి వెళ్తే ఇంతకుముందు విశాలమైన ప్రదేశాలు ఉంటుండే, అది పల్లెటూరు రూరల్ గ్రామాల్లో, ఆ సిటీలో అయితే ఆ ప్లేస్ కూడా ఉండదు. చాలా మంది ఇల్లు దగ్గర ఉంటే అక్కడికి వెళ్ళి ఇంటికి వెళ్ళి వచ్చేస్తున్నారు రిటర్న్, కాలేజ్ కానీ స్కూల్ కానీ. అదే ఇప్పుడు గ్రామాల్లో అయితే ఆ పరిస్థితి ఉండదు ఉండదు. సో ఇట్లా అంటే మెయిన్గా ప్రభుత్వం వైపు నుంచి ఇది చాలా సీరియస్గా తీసుకోవాలి. ఒకటి మనం ఇప్పుడు ఒకసారి గ్రామంకి సంబంధించిన విషయానికి వస్తాం, గ్రామంలో రేఖకి సంబంధించిన విషయానికి వస్తే, అంటే ఎటువంటి మానసిక పరిస్థితి ఎదుర్కొంది అమ్మాయి? నిజంగా నిజంగా మనం మాటల్లో కూడా చెప్పలేము ఏ రకంగా చెప్తే దాని అంటే తల్లిదండ్రుల దగ్గరికి వచ్చిస్తోంది, అమ్మాయి చెప్తోంది ఇట్లాంటిది నిర్మించాలన్న ఆలోచన అయితే తీసుకొచ్చింది. అంటే అక్కడ అమ్మాయి ఎక్కడనో హట్ అయి ఉంటుంది, ఎందుకంటే అంత ఆ అంత ఇన్సిడెంట్ జరిగింది అంటే అమ్మాయి టాయిలెట్ విషయంలో ఎక్కడో ఇబ్బంది పడి ఉంటుంది. అది ఎవరికి చెప్పాలి? అదే టాయిలెట్ విషయం కూడా ఎవరికి, బయట వాళ్ళకైతే చెప్పలేము టాయిలెట్ అనేది. ఈవెన్ ప్రభుత్వం కూడా అంటే స్కూళ్ళలో కూడా కాలేజ్లో ఆ వినే స్పేస్ కూడా లేదు ఆ పిల్లలకి, మాకు టాయిలెట్ లేదు మీరు ఇక్కడ అనేది ఆ స్పేసే లేదు అంటే అడగలేరు కదా. కనీసం తల్లిదండ్రుల దగ్గర దృష్టికి తీసుకొచ్చింది అమ్మాయి. సో టాయిలెట్ విషయం అనేది వాళ్ళు కూడా చెప్పారు కదా ఇంతకుముందు, మా పేదరికం ఉండొచ్చు, వాళ్ళు కట్టని పరిస్థితి ఉండొచ్చు. అప్పుడు ఇమ్మీడియట్లీగా ప్రభుత్వం వైపు నుంచి వినే ఒక స్పేస్ మాత్రం ఉండాల్సి ఉండే అమ్మాయికి, లేకపోతే అమ్మాయి అలాంటి ఇన్సిడెంట్ జరగకపోదేమో అనిపిస్తుంది. కానీ స్వచ్ఛంద సంస్థలు, మీలాంటి స్వచ్ఛంద సంస్థలు కొన్ని వాళ్ళలో అవేర్నెస్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తాయి గ్రామాల్లోకి వెళ్ళి, నిజంగా ఇట్లాంటివి కావాలి, ఇట్లాంటివి అవసరం, మీ అంతటి మీరు నిర్మించుకోండి లేదంటే ప్రభుత్వం కూడా సహాయం చేస్తుంది ఈ విషయంలో అని చెప్తారు. కానీ వాళ్ళలో ఆ అవేర్నెస్ రావాలి కదా, నిజంగా మనకి అది కావాలి అత్యవసరం అని చెప్పి ఆలోచన వాళ్ళలో కూడా రావాలి కదా. డెఫినెట్లీ ఒకటి సుప్రీంకోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు చెప్పడం జరిగింది ఇమ్మీడియట్గా అన్ని స్కూళ్ళల్లో టాయిలెట్స్ నిర్మాణం జరగాలని. మీరు అన్న ఒకవేళ ఆ పబ్లిక్లో అవేర్నెస్ ప్రభుత్వం తరఫున చేయాల్సి వస్తుంది, ఎందుకంటే వాళ్ళు అవగాహన ఉండి వాళ్ళు ఎలైట్ పీపుల్గా ఉంటే మనం అవేర్నెస్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇది ప్రభుత్వం తరఫున ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒక యుద్ధ పాటు తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి ఒకటి కొన్ని గ్రామాల్లో అయితే డ్రింకింగ్ వాటర్ కూడా ప్రాబ్లమే ఉంది. అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే దానికి లింక్ ఉంది, నీకు డ్రింకింగ్ వాటర్ లేదు టాయిలెట్స్కి ఎక్కడ అనే పరిస్థితి కూడా ఉన్నాయి కొన్ని గ్రామాల్లో. కాబట్టి ప్రాపర్గా వాళ్ళకు టాయిలెట్స్ మీద కూడా అవగాహన క్యాంపెయిన్ చేయాలి. అప్పుడప్పుడు ప్రభుత్వం తరఫున చేస్తాం, జస్ట్ అన్నిట్లో ఇది ఒక ప్రోగ్రామ్గా చెప్పి దాన్ని సీరియస్గా తీసుకోవడం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ మన తెలంగాణలో కానీ మిగతా ఏ ప్రాంతాల్లో కానీ ముఖ్యంగా ఆడపిల్లలకు ఎమర్జెన్సీగా టాయిలెట్స్ విషయం తీసుకోవాలి ప్రభుత్వం తరఫున. అట్లా తీసుకొని కంపల్సరీ మీరు టాయిలెట్స్ యూజ్ చేయాలి. దీనివల్ల ఒకవేళ బయట మీరు చేస్తే ఎలాంటి నష్టాలు కూడా చెప్పాలి, మీకు ఎలాంటి నష్టాలు కూడా చెప్పాలి. అప్పుడు డెఫినెట్గా వాళ్ళు బయటకు పోయి అంత రిస్క్ తీసుకోవాలని ఎవరు కూడా అనుకోరు. ఓకే, కాబట్టి దాని మీద కనుక అవగాహన కల్పించి కంపల్సరీ కూడా అవగాహన అనేది గ్రామాల్లో కల్పించాల్సిన అవసరం డెఫినెట్గా ఉంటుంది. గ్రామాల్లో ఉన్న జనానికి అవగాహన అయితే కల్పించాలి డెఫినెట్గా. ఈరోజు పిల్లలు కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇన్నాళ్ళ నుంచి జరుగుతుంది, మన స్వతంత్ర భారతంలో ఇన్నాళ్ళయింది, ఇప్పటికీ గ్రామాల్లో ఈ రకమైన దుస్థితి నెలకొంది అని అంటే నిజంగా బాధాకరమైన విషయం. సో గ్రామాలు ఇంకా మనం చెప్పుకుంటున్నాం ఇంత అభివృద్ధి చెందామని చెప్పుకుంటున్నా కూడా గ్రామాల్లో పరిస్థితి కనీస సదుపాయాలకి నోచుకోవట్లేదు. అవి ఇప్పటికీ గ్రామాల్లో నేను అనుకుంటా 10% కూడా బాత్ మన టాయిలెట్స్ యూజ్ చేయడం లేదు. బయట ప్రదేశాలకు వెళ్తున్నారు, బయట చాలా ఇన్సిడెంట్ కూడా జరుగుతూ ఉన్నాయి. నైట్లు వెళ్ళి పామ్ ఇట్లాంటి కాటు గురి కావడం కానీ, అత్యాచారాలకు గురి కావడం కానీ ఇప్పటికి జరుగుతూ ఉన్నాయి. అంటే ఈ టాయిలెట్తో పాటు మిగతా రిలేటెడ్ ఇష్యూస్ ఇన్సిడెంట్ చాలా జరుగుతున్నాయి. ఒక రేఖది ఒకటే బయటకు వచ్చింది కానీ బయటకు రాని సంఘటనలు అనేకంగా జరుగుతున్నాయి. ఈ విషయంలో అంటే మానసికంగా వాళ్ళంతటా వాళ్ళ కుంగిపోవటం అనేది ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది అమ్మాయి. డెఫినెట్గా అయితే ఒకటి, చాలామంది గర్ల్స్ ముఖ్యంగా లేడీస్ అసలు టాయిలెట్స్ అని ఏం అడగాలి మేము అనేది, అది అసలు మేము ఇన్సిడెంట్గా ఇది కావాలని అడగాలనా, ఇది కూడా తెలియదా ప్రభుత్వాలకు కానీ. స్కూల్ ఇంత పెద్ద స్కూలు, అభివృద్ధి, టెక్నాలజీ అనే క్రమంలో టాయిలెట్స్ కూడా అడగాల్సి వస్తుందా, ఇది తెలియదా అనేది ఒకటి, ఎప్పుడు అది ప్రశ్న వాళ్ళు లేవనెత్తుతున్నారు. కాబట్టి దీని వైపున ఒకటే పరిష్కారం ఏంటంటే ఇది చాలా ఎమర్జెన్సీ, సీరియస్గా ఇది మహిళల పట్ల చాలా వివక్షత, ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ రైట్స్ కూడా వయోలేషన్ జరుగుతుంది, ఇది ఉల్లంఘన జరుగుతుంది, ఇది ఒక ప్రచార కార్యక్రమంగా తీసుకెళ్ళడమే కాదు దానికి సంబంధించిన నిధులు కానీ అది మానిటరింగ్ చేసి కరెక్ట్గా అమలయ్యేటట్లు చేసి మానిటరింగ్ చేసి సక్రమంగా అమలు చేస్తే తప్ప అది వాళ్ళకి అవగాహన లేదు మళ్ళీ వాళ్ళు ఉపయోగించుకుంటున్నారని వాళ్ళ మీద నిందేయడం కాదు, ఆ బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి, ప్రభుత్వ అధికారులు తీసుకోవాలి. కట్టించేసామని వదిలేస్తే కాదు కాదని
దాని మెయింటెనెన్స్ విషయంలో కానీ ప్రతి చిన్న విషయంలో కూడా ప్రభుత్వాలు అనేది దాని మీద దృష్టి సారించాలి, ఏ రకంగా చేయాలి, ఏ రకంగా కార్యాచరణతో వెళ్ళాలి. ప్రస్తుతం ఒకసారి మనతో మాట్లాడేందుకు సుదర్శన్ గారు, మహిత స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి ఉన్నారు ఫోన్ లైన్లో. సుదర్శన్ గారు, మొత్తం మీద దీనికి పరిష్కారం ఎక్కడ ఉందని అంటారు సార్? ఇందులో మనం గమనించాల్సిన రెండు విషయాలు సార్. ఇది ఒకటి ఏమో, మనము ప్రజల పక్షాన అక్కడ ఉన్నటువంటి లోకల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో, గ్రామ పంచాయతీ కానీ వార్డు మెంబర్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఐఎస్ఎల్ ఏదైతే ఉందో వాళ్ళు ఎందుకు శాంక్షన్ చేయలేదు ఇప్పటి వరకు అనేది ఒక పరిస్థితి సార్. ఇంకొకటి ఏంటంటే, అమ్మాయి ఇండోర్లో అడుగుతున్నా కానీ, కాలేజీకి వెళ్తున్నా కానీ, ఈవెన్ స్కూల్స్లలో కూడా ఇదే పరిస్థితి ఉంది సార్. ఇది ఎక్కడైతే టాయిలెట్ నిర్మించలేదో, ఆడపిల్లల రేషియో అనేది, తర్వాత ఆడపిల్లల స్కూల్ డ్రాప్అవుట్ అనేది చాలా ఉంటుంది సార్. ఇది అట్లాగే సుప్రీంకోర్టు కూడా అక్టోబర్ 18, 2011 లో మరియు 2012 లో కూడా డైరెక్షన్ ఇచ్చింది. ఏమనంటే స్కూల్స్ లలో కూడా కంప్లీట్ టాయిలెట్ సిస్టమ్ ఉండాలి, విత్ వాటర్ ఫెసిలిటీ ఉండాలి, డ్రింకింగ్ వాటర్ ఉండాలి, తర్వాత ఈ నీట్నెస్ గా మెయింటెనెన్స్ చేయాలని కూడా సుప్రీంకోర్టు 2 సార్లు కూడా డైరెక్షన్ ఇచ్చింది సార్. ఆల్ మొత్తం కంట్రీ కలెక్టర్స్ కి మొత్తం ఉండేది కూడా. ఓకే, అంటే అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన డైరెక్షన్స్ కూడా మన స్టేట్ గవర్నమెంట్ కూడా ఫాలో అవ్వకపోతే ఇంకా ఏం చేయాలో అర్థం కావాలి. అంటే ఒక స్టేట్ గవర్నమెంట్ అని కాకుండా మనం స్వచ్ఛ భారత్ అన్న నినాదం తీసుకుంటే కనుక, ఆ స్వచ్ఛ భారత్ నినాదం ప్రధానంగా దీని మీద దృష్టి కేంద్రీకరించారు అప్పుడు. అవును సార్, అవును. ఇంకొకటి సార్, ఇప్పుడు అర్బన్ లో కూడా ఇప్పుడు 6,000 స్వచ్ఛ భారత్ కింద 6,000 రూపాయలు ప్లస్ 6,000 2,000 అర్బన్ లో ఇస్తున్నారు. 12,000 రూపాయలేమో ఎంపీడీఓ గారు శాంక్షన్, ఎన్బిఏ కింద ఇస్తున్నారు. మరి ఇన్ని ఇస్తున్నా కానీ మరి ఆ గ్రామంలో ఉన్నటువంటి అక్కడ ఇంతవరకు గుండాల మండల లోపల ఈ విలేజ్ లోపల ఎందుకు ఈ బెనిఫిషియరీని ఐడెంటిఫై చేయలేదు, ఇంత పూర్ ఫ్యామిలీ ఉన్నా కానీ అనేది ఒక ప్రశ్న. తర్వాత ఆశ్రమ పాఠశాలలు తీసుకుంటే కూడా సార్, ఇప్పుడు అదే మండలం లోపల కొండ సేమనపల్లి కానీ, ఆశ్రమ పాఠశాల చెల్లదేవర కొండపల్లి కానీ, ఈవెన్ ఆత్మకూరు మండలం కానీ వాటర్ ఉండదు సరిగా. ఆ ఉన్న టాయిలెట్ కూడా సార్, అంటే నేను రెండు ఇచ్చే కంపేర్ చెప్తున్నా సార్, స్కూల్ టాయిలెట్ కానీ దానికి. ఓకే, స్కూల్ టాయిలెట్స్ లో కూడా ఇప్పటికి కూడా టీచర్స్ టాయిలెట్ అని లాక్ చేసుకొని పోతున్నారు సార్. అది అంత ఉంటే కూడా మరి ఆడపిల్లలకు ఎక్కడ, మరి కేజీబీ స్కూల్స్ ఉన్నాయి, ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి, వాళ్ళ సెక్యూరిటీ ఇప్పుడు ఇంతకుముందు సార్ చెప్పినట్టు అది అత్యాచారాలకు గురవుతున్నారు. తర్వాత వల్ల అభిమానం సార్, అది ఎవరైనా అటు కూడా ఎవరైనా మేల్ పర్సన్ ఎవరైనా వెళ్తే ఇమిడియట్ గా లేచి నిలబడతారు. పాపం వాళ్ళు ఎంత సిగ్గుగా, అంటే ఒక నేచర్ కాల్ని కూడా ఒక సిగ్గుగా ఒక అభిమానంతో ఒక పుట్టుకప్పుడు కాకుండా చేసుకోవాల్సిన పరిస్థితి. దాని వల్ల దానికోసము ఉదయం 4 గంటలకు 3 గంటలకు లేచి పోయే పరిస్థితులు కూడా ఉన్నాయి సార్. అది అంటే ఇంతకుముందు ఏమంటే పురాతన కాలంలో వాళ్ళు వెళ్ళలేదా, ఆడవాళ్ళు వెళ్ళలేదా అక్కడ నడుస్తున్నారు. అంటే ఇప్పుడు అమ్మాయిలు కూడా చదువుకుంటున్నారు, ఎడ్యుకేటెడ్ అవుతున్నారు, వాళ్ళు కొంచెం పోవాలంటే చాలా అన్ఈజీగా ఫీల్ అవుతున్నారు సార్ ఈ యుగంలో. అంటే ఇంత టెక్నాలజీ, పిఎస్ఎల్ఈ రాకెట్స్ పంపిస్తున్నాము, ఇంత మంచి చేస్తున్నాం మనం, ఈ ఆడపిల్లల గురించి స్పెషల్ గా ఈ టాయిలెట్ కన్స్ట్రక్షన్ కానీ, దీనికి రూరల్ వాటర్ సప్లై అని స్పెషల్ బాడీ ఉంది, ఇలా ఎన్ఆర్ఈజీ కింద వాళ్ళు ఫండ్స్ ఇస్తున్నారు, ఎన్పీడీఓ స్పెషల్ గా విఆర్ఓలను వాళ్ళని పెట్టి అర్చేస్తున్నారు, ముఖ్యంగా గ్రామ సర్పంచ్ దీనికి ఆథరైజేషన్ సార్, ఏవైతే ఐఎస్ఎల్ శాంక్షన్ చేయాలో గ్రామ కమిటీలో పెట్టి ఆ వార్డు మెంబరు, మరి ఆ వార్డు మెంబర్ వీళ్ళంతా కూడా కలిసి పనిచేస్తేనే ఇది అవుతుంది సార్. అది ఇంకొకటి సార్, ఇంతకుముందు సార్ కూడా చెప్పారు, ఇది ఒక సోషల్ స్టిగ్మా లాగా ఉంది. కొన్ని క్యాస్ట్ చూస్తే ఏం సార్ అంటే, ఇప్పటివరకు కూడా బయటకు వెళ్ళరు వాళ్ళు, ఇంట్లో టాయిలెట్ కట్టుకోరు వాళ్ళు, ఇల్లు అంతా పెద్ద కట్టుకుంటారు కానీ ఇల్లు కట్టుకోరు సార్. మీరు బాగా అవగాహన చేస్తే బాగుంటుందని నా ఆలోచన. అంటే ఇప్పుడు మీరు రేఖ అంశం తెలుసు కాబట్టి మీకు ఇది దేనికి సూచికను అంటారు, ఇట్లా నిజంగా మాకు ఒక బాత్రూమ్ కావాలి అని చెప్పి తల్లిదండ్రులను అడగడం, తల్లిదండ్రులు దానికి ఏం మాట్లాడకపోవటం, ఆ కారణం మీద అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడం అనేది. అదే సార్, ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే ఏంటంటే, ఒక అమ్మాయి తానంతలో ఎంత అభిమానంతో సిగ్గుపడుతూ ఎన్ని రోజులు అనుభవించిందో ఆమె నరకయాతన ఈ టాయిలెట్ పోవడానికి, అటువంటిది వెళ్తుంటే మరి అక్కడ ఏం జరిగిందో కూలంకషంగా విషయాలు తెలియదు. కానీ ఈ తల్లిదండ్రులు అడిగినప్పుడు తల్లిదండ్రులు మరి బెనిఫిషియరీని వాళ్ళు సెలెక్ట్ చేయలేదా, ఈయన అప్లికేషన్ పెట్టుకున్నా మరి ఐఎస్ఎల్ శాంక్షన్ చేయలేదా, మరి ఏంటో పరిస్థితి, మరి అక్కడ ఎవరిని బాధ్యత చేయాలో తెలియడం లేదు సార్. అంటే ప్రధానంగా ప్రభుత్వాల బాధ్యత అనుకోవాలా, లేకపోతే గ్రామ పంచాయతీల బాధ్యత అనుకోవాలా, ఏ రకంగా చూడాలి? ఇది మెయిన్ గా అక్కడ గ్రామ పంచాయతీకే ఇచ్చారు సార్, ఇది ఎంపీడీఓ గారు కానీ ఎవరు కానీ అక్కడి నుంచి అప్లికేషన్ గ్రామ పంచాయతీ గ్రామ సభలో కానీ గ్రామ కమిటీలో కానీ ఈ వార్డు మెంబర్స్ గ్రామ సర్పంచ్ గారు కానీ ఎవరైతే నామినేట్ చేస్తారో, ఎవరైతే ఆఫర్ చేస్తారో వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ఉంది సార్ ఇది. అలాగే అప్పుడు 2,500 నుంచి 1,100 నుంచి ఇప్పుడు 12,000 చేసింది గవర్నమెంట్.
అట్లా చేసినా కూడా ఎందుకు కన్సల్ట్ కావట్లేదు? మరియు ఇంతకుముందు కూడా రూరల్ వాటర్ సప్లై కూడా జిల్లా నీటిపారుదల శాఖ కూడా సీవర్ రెడ్డి తోడు కూడా సపరేట్ గా ఇచ్చాయి సార్ ఇవి ఐఎస్ఎల్ కూడా. మరి వాళ్ళు ఇస్తున్నారు ఇప్పుడు స్వచ్ఛ భారత్ కింద ఇస్తున్నారు, మళ్ళీ ఎన్ఆర్ఈపి కింద ఇస్తున్నారు, ఇవన్నీ ఎటెళ్తున్నాయి ఫండ్స్ అనేది? మరి ఎవరు బాధ తీసుకోవాలనేది నాకు. కానీ ఏదైనా కానీ అమ్మాయి సూసైడ్ చేసుకోవడం చాలా అవమానకరంగా భావిస్తున్నాం సార్. ఇట్లా పిల్లల మీద పనిచేస్తూ కూడా ఇంత ఒక అంత పెద్ద అమ్మాయి అంటే అవగాహన ఉన్నటువంటి అమ్మాయి ఒక 16-17 అలా అమ్మాయి హీరోయిన్ పోసుకొని కాల్చుకోవడం అంటే నా ఉద్దేశం చనిపోరాని కూడా చాలా ధైర్యం కావాలి కదా సార్. కరెక్ట్. అంటే ఆ అవగాహన అనేది ఒకటి, ఒక చిన్న విషయం సుదర్శన్ గారు, ఈ అవగాహన అనేది ఆ గ్రామంలో ఉన్న వాళ్ళకి అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాయి స్వచ్ఛంద సంస్థలు కూడా, నిజంగా వాటి అవసరం ఎంత అనే విషయంలో. కానీ అవి ఎంతవరకు కార్యరూపం దాల్చగలుగుతున్నాయి అనేది ఇక్కడ ప్రధానంగా కనిపిస్తున్నది. ఇక్కడ అంటే ఇదంతా కూడా ఏం సార్ అంటే టెంపరీ ఉన్నది సార్. కొన్ని వాటర్ అండ్ శానిటేషన్ ప్రోగ్రామ్స్ లో 6 మంత్స్ అని 3 మంత్స్ అని అవగాహన కార్యక్రమాలు మాత్రమే పరిగణలోకి తీసుకుని ప్రోగ్రామ్స్ కానీ ప్రాజెక్ట్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది సార్. ఇది కంటిన్యూస్ గా ఉండేది నా ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ గా ప్రజలకు సేవ చేసే విభాగం అది. కాబట్టి ఎంతైనా వచ్చిన సంస్థలు 1 ఇయర్ 2 ఇయర్ 6 మంత్స్ చేసి వాళ్ళ టార్గెట్ ప్రకారం వాళ్ళు కంప్లీట్ చేసుకుని వేరే ప్రాంతానికి దాని బడ్జెట్ ఉన్నంత వరకు మాత్రం పనిచేయగలుగుతుంది. కొంతవరకు భద్రత సంస్థలు చేయడం వల్లనే ఈ ఫ్లోరోసిస్ మీద కానీ ఐఎస్ఎల్ కానీ చాలా అవగాహన రావడం జరిగింది, వాళ్ళు కూడా తట్టుకోవడం జరుగుతున్నది. కాబట్టి ఇది కూడా గవర్నమెంట్ ఇంకా అక్కడ పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలను గుర్తించి వాళ్ళకి అవగాహన కార్యక్రమం అంతా కూడా వాళ్ళకి ఇచ్చినట్టయితే ఇంకా బాగా రిజల్ట్స్ వస్తాయని నా ఉద్దేశం. ఒక్క నిమిషం సుదర్శన్ గారు, మీరు లైన్లోనే ఉండండి. ప్రకాష్ గారు, దేశానికి పట్టుగొమ్మలు గ్రామాలు అని అంటారు, గ్రామాల్లోనే ఇటువంటి పరిస్థితి నెలకొని ఉంటే, అంటే పట్టణాలు అయితే పట్టణాలు కొంతవరకు అంత చదువుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళ అవసరాలు బట్టి దాని ప్రకారం నిర్మించుకుంటున్నారు, కానీ గ్రామాల మీద కాన్సన్ట్రేషన్ లేకుండా పట్టణాలను ఏదో మనం డెవలప్ చేసుకుంటున్నాం, మనం ఇంత బాగా ఉన్నాం అని అనుకున్నా, గ్రామాల్లో పరిస్థితి దేనికి నిదర్శనంగా కనిపిస్తోంది అని అనుకోవాలంటారు? అంటే ఒకటి, పట్టణాల్లో ఉన్న వాళ్ళంతా తెలిసిన వాళ్ళు, తర్వాత వీళ్ళకి ఇమీడియట్గా సర్వీస్ ఇవ్వాలని ఒక దృక్పథం కొద్దిగా కనిపిస్తుంది అంటే ప్రభుత్వాల తరపున. గ్రామాల్లో అంటే ఇది ఇన్కమ్ జనరేటర్ని బట్టి సర్వీస్ అనేది ఒకటి మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇన్కమ్ జనరేట్ అయ్యేది అర్బన్ ఏరియా. కరెక్ట్. సో గ్రామాల్లో మేనేజ్ చేసేయచ్చు, లేకపోతే ఇన్కమ్ రాదు కాబట్టి ఉంది కదా, ఇంత మీ ఏరియా నుంచి ఇంత ఇన్కమ్ వచ్చింది, ఇంత మళ్ళీ మీకు పెడతామని అది ఏదైతే ఉందో. దానివల్ల ఏంటంటే యాక్చువల్గా నీడ్స్ అనేది గ్రామీణ ప్రాంతాలను అవసరం ఉన్నాయి అన్ని విధాల, ఎడ్యుకేషన్ కావచ్చు, ఇలాంటి టాయిలెట్స్ విషయం కావచ్చు, మిగతా సర్వీస్ విషయంలో కావచ్చు. కానీ ఎక్కువ మంది అర్బన్కు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అంటే అర్బన్ వాళ్ళు ఇమ్మీడియట్లీగా రియాక్ట్ అవ్వడం కానీ అడగడం కానీ జరుగుతుంది అనేది ఒకటి. అంటే ప్రభుత్వాలు తీసుకునే అసంబద్ధ నిర్ణయాల వల్ల ఇటువంటి పరిస్థితులు తలెత్తుతాయి అనుకోవాలి. డెఫినెట్గా, అందుకని ప్రజలందరూ సమానంగా ముఖ్యంగా గ్రామాల అవసరాలు ఎక్కువ అనేది ప్రభుత్వం అది చేయాలి. అందుకోసమే ప్రభుత్వాలు దాని యొక్క ఎగ్జిక్యూటివ్ కానీ శాసన వ్యవస్థ కానీ అన్నీ ఉన్నాయి. కానీ గ్రామీణ ప్రాంతాలు అయితే నిర్లక్ష్యం జరుగుతుంది. అంటే ఒకటి, గ్రామీణ ప్రాంతాలు ఉండే సమస్యలు ఒక భాగం అయితే అర్బన్లో ఉన్న సమస్యలు అర్బన్లో ఉన్నాయి. కానీ టాయిలెట్స్ విషయం మాత్రమే వాళ్ళ ఈ పాటికి గ్రామాల్లో కూడా అందరూ ఉపయోగించే విధంగా తయారు చేయాల్సిన అవసరం ఉంది. ఉండే ఆ రకంగా అంటే ఘటనలు జరుగుతున్నా కూడా ఎక్కడా కూడా కార్యరూపం దాలుస్తున్న సందర్భాలు అయితే జార్ఖండ్లో జరిగింది. సో అంతకు ముందు కూడా ఇటువంటి సంఘటనలు అయితే జరిగినాయి. సో ఇట్లా వాళ్ళు ఒక రకంగా మానసికంగా ఒక రకంగా వేదనకు గురయ్యి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో గ్రామం ఖాళీ చేసి వెళ్ళిపోయిన సందర్భాలు అయితే కూడా ఉన్నాయి. ఏం చేయాలి, మనం నీళ్లు లేవు, మనకు కావాల్సిన మౌలిక వసతులు లేని పరిస్థితుల్లో ఇంకెందుకు ఇక్కడ ఉండటం అన్న గ్రామాలకి గ్రామాలు కూడా ఖాళీ చేసుకుని వెళ్ళిపోయాను. మరి అటువంటిప్పుడు ప్రభుత్వాలు ఎందుకు వాటి మీద ఎక్కువగా దృష్టి పెట్టలేకపోతున్నాయి? అంటే ఒకటి, వాళ్ళు ఇంపార్టెంట్ ఇవ్వడం లేదనేది, అంటే చూసే దృక్పథంలో తేడా ఉంది అండి ఇక్కడ. ఓకే. అంటే ఇది చేయాలనా లేకపోతే ఇది అవసరమా అనేది, అంటే ఆ అంత అవగాహన లేని కిందకే లెక్క ఇది. ఓకే. బట్ అది ఎమర్జెన్సీ ఇంపార్టెంట్ అనేది ప్రభుత్వాలకు తెలియాలి. నెంబర్ వన్ అంటే విద్య ఎంత ఇంపార్టెంట్, చదువుకోవడానికి పిల్లలు వచ్చినప్పుడు ఆ స్కూల్కి సంబంధించి ఇవన్నీ ఉండాలి, ఆ గ్రామాల్లో ఇవన్నీ కూడా కంపల్సరీగా ఉండాలన్న విషయాన్ని గట్టిగా చేస్తే కనుక ఎంతవరకు డిఫరెంట్గా మనము ఒక ఇంటికి మనం ఒక గెస్ట్ను పిలిచి నేను ఓన్లీ భోజనం పెడతా నీళ్ళు ఇవ్వంటే కాదు, అన్ని విధాలు చూసుకోవాల్సి వస్తుంది. ఈవెన్ స్కూల్లో కాలేజీలో కూడా నేను చదువు చెప్తుంటేనే కాదు, వాళ్ళకి ప్రాపర్గా టాయిలెట్స్ ఉన్నాయో చూసుకోవాలి. అంటే మంచి విద్య ఇస్తున్నామంటే విద్యతో పాటు ఇవన్నీ మౌలిక సదుపాయాలు కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఒకవేళ ఇవి లేకపోతే చాలామంది అమ్మాయిలు డ్రాప్అవుట్ కావడానికి టాయిలెట్స్ కారణాలు చెప్పారు. అది చాలామంది ఇది కారణమా అనుకుంటున్నారు, నేను మంచి చదువు చెప్తున్నా మంచి టీచర్లను ఇచ్చిన, అది కాదు. ఇక్కడ వాళ్ళకి ఫెసిలిటీస్ కూడా అంతకన్నా చాలా ముఖ్యం. చదువు తర్వాత ముందు ఇట్లాంటి ఇష్యూ, ఇవి సెన్సిటివ్ ఇష్యూస్, ఇవన్నీ వీటిని పట్టించుకోకుండా
అక్కడ ఇంకా చదువు మంచిగా చెప్తాం, టీచర్లను ఎక్కువిస్తాం. అంటే ఒక్క పాఠశాల వరకు మీరు మీరు అనుకున్న క్రియేట్ చేసి మౌలిక వసతులు కల్పించగలిగిన లోపల గ్రామంలో అటువంటి పరిస్థితి లేనప్పుడు దాన్ని కూడా మనం బాగు చేయాల్సిన అవసరం డెఫినెట్ గా అది ముందు చేస్తే కనుక ఇట్లాంటివన్నీ ముందుగా వస్తాయి. ఎందుకంటే వాళ్ళు బడికి వచ్చినప్పుడు ఇవన్నీ కనుక మనం దృష్టిలో పెట్టుకోకపోతే అది కూడా ఇన్సల్ట్. ఆ ఇన్సల్ట్కు వాళ్ళు వాళ్ళు రారి అంతే. ఒకవేళ నేను అక్కడ నేను బడికి వస్తాండి, నన్ను మంచిగా చూసుకోవాలంటే అర్థం చదువు ఒకటే కాదు, టాయిలెట్స్ లేవు కాబట్టి నాకు ఇన్సల్ట్ అది. ఓకే, సో ఇన్సల్ట్ ఇప్పుడు అమ్మాయి అదే కదా చేసింది, అక్కడ ఎవరికి చెప్పాలి? ఇంటికాడనా పట్టించుకోవట్లేరు, స్కూల్ అదే పరిస్థితి ఉంది, ఏం చెప్పాలి? అంటే బాలల హక్కుల గురించి మీరు గట్టిగా చెప్తూ ఉంటారు, వాళ్ళు చదువుకోవాల్సిన అవసరం ఉంది, వాళ్ళ హక్కుల్ని హరించే ఇది ఎవరికి లేదని చెప్పి చట్టంలో ఇన్ని. సో చట్టం ప్రకారమే దీన్ని కూడా చట్టం కిందకి ఎందుకు తీసుకురాలేకపోతున్నాయి ప్రభుత్వాలు? మీరు ఎందుకు డిమాండ్ చేయలేదు? డెఫినెట్గా ఇప్పుడు విద్యా చట్టం ప్రకారం కూడా ఈ మౌలిక సదుపాయాల విషయంలో చట్టంలో ఉన్నాయి, ఇవన్నీ కూడా మౌలిక సదుపాయాలు కూడా విద్యా చట్టంలో పొందుపరచడం జరిగింది. విద్య వరకే అది మౌలిక వసతులకు సంబంధించి అంటే ఒకవేళ కంపల్సరీ అంటే ప్రభుత్వాలు చేయాల్సి వస్తానే ఉద్దేశంతో అట్లా సదుపాయాల విషయంలో ఉంది, కానీ ఇట్లా టాయిలెట్స్ కంపల్సరీ ఉండాలి అనేది అది ప్రాబ్లం. కాబట్టి ఇక్కడ ఈ టాయిలెట్స్ కూడా కంపల్సరీ అనేది చేయాలి. అప్పుడు చేయాలంటే ప్రభుత్వం ఎక్స్పెండిచర్ మన ఖర్చు పెట్టాలి, ఆర్థికంగా నిధులు కేటాయించాలి, ఇవన్నీ కూడా ఉన్నాయి. కోట్ల రూపాయలు భవనాలకైతే ఖర్చు పెడుతున్నాయి, అట్లా మీరే చెప్పారు ఆ మాట, కోట్ల రూపాయలు భవనాలు ఖర్చు పెడుతున్నాయి. ఎందుకు పెడుతున్నారంటే అందులో కాంట్రాక్టర్స్ కు ప్రయోజనాలు ఉన్నాయి, శాంక్షన్ చేసిన వాళ్ళకు ఉన్నాయి, టాయిలెట్స్ విషయంలో పెద్దగా ఉపయోగం లేదేమో అనుకుంటున్నాం, అందుకే దానికి ఇంపార్టెంట్ ఇస్తలేరు అనుకుంటాం చైల్డ్ రైట్స్ ఒక కార్యకర్తగా. కాబట్టి కోట్ల బిల్డింగ్లు పెట్టి దాని మీద కేటాయిస్తలేరు అంటే దాంట్లో ఇంట్రెస్ట్ వేరే ఉన్నదేమో అనిపిస్తుంది. కాబట్టి ఇది అంత బిల్డింగ్ కన్నా ఇంపార్టెంట్ ఇవి కూడా అనేది దృష్టిలో పెట్టుకోవాలనేది నేను చెప్తున్నాను. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ప్రకాష్ గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, స్టే విత్ అస్.